దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవానికి ఘనమైన నామమునకు స్తోత్రాలు. మరి ఈరోజు నీ వాక్యాన్ని వినటానికి సిద్ధపడి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి బలపరిచి నీ ఆత్మకార్యం జరిగించమని, నన్ను నీ ఆత్మతో అభిషేకించి వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నువ్వు నమ్మదగిన దేవుడు, సర్వాధికారి నాయన. నీకు అసాధ్యమైన కార్యం అంటూ ఏదీ లేదు. ఈ వాక్యం ఎల్లడగుటతోనే వెలుగు కలుగునట్లుగా దీవించి మీరే మహిమ పొందుకొనమని, ఈ వాక్యం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా, రక్షించబడినట్లుగా, అద్భుతమైన విడుదల వారికి కలుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ యేసు దివ్య నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాస్ వార్త 15:17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి పొరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. ఈ వాక్య భాగంలో తప్పిపోయిన కుమారుడు తన యొక్క తప్పు తెలుసుకుని, తన యొక్క పరిస్థితిని తెలుసుకొని మళ్ళీ తిరిగి తండ్రి వద్దకు వచ్చినట్లుగా ఉపమాన రీతిగా యేసు ప్రభుల వారు చెప్పటం జరిగింది. ఈ ఉపమానము ద్వారా లోకానికి చెడిపోతున్న లేదా పాపము చేత మ్రగ్గిపోతున్న మానవాళికి ఒక అద్భుతమైన పాఠాన్ని యేసు ప్రభు నేర్పించాడు, నేర్పించాలని. ఇక్కడ అనేక మంది జీవితాలలో ఎంతో తప్పిపోయిన కుమారుడులాగానే అనేక విషయాలలో తప్పిపోతూ పాపంలో నలిగిపోతూ ఉన్న వారి జీవితాలకు ఒక అద్భుతమైన పాఠం ఇక్కడ మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ తప్పిపోయిన కుమారుడు, ఒక మనిషికి ఇద్దరు కుమారులు ఉన్నారండి, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. చిన్నవాడు తండ్రి ఆస్తిలో తనకు వచ్చే భాగం తీసుకుని అడిగి మరీ తీసుకుని దూర దేశానికి వెళ్ళి దుర్వ్యాపారం వలన ఆ ఆస్తి అంతటినీ కూడా పాడు చేశాడు అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనిషినికి ఇద్దరు కుమారులు ఉండ్రి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తము సమకూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు, ఈ కుమారుడు తండ్రి ఆస్తిలో తన భాగాన్ని తీసుకుని, లూకాస్ వార్త 15:11 ఆ వాక్యం రాయబడి ఉందండి. ఆ యొక్క చిన్నవాడు తన యొక్క రావలసిన భాగం అంతా తీసుకుని దూరదేశం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ దుర్వ్యాపారము వలన ఆస్తిని పాడు చేశాడు అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఏంటా దుర్వ్యాపారము అంటే, లూకాస్ వార్త 15:30. లూకాస్ వార్త 15:30. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వజించితివని చెప్పాను. పెద్ద కుమారుడు తండ్రితో చెప్తున్నాడు, నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ తప్పిపోయిన ఈ చిన్న కుమారుడు రాగానే కొవ్విన దూడను వధించి విందు చేస్తున్నావు అని తండ్రితో చెప్పుదాం. దుర్వ్యాపారం అనగా లోకములో భయంకరమైన, మంచి వ్యాపారం ఉంది, దుర్వ్యాపారం ఉంది,
వ్యాపారం మంచిగా చేస్తే దాంట్లో ఆశీర్వాదం మనం చూస్తాం అలాగే దుర్వ్యాపారం వలన సంపాదిస్తాం గాని ఆ సంపాదించింది వ్యర్థమైపోతుంది ఇక్కడ కూడా ఈ తండ్రి దగ్గర ఉన్న చిన్న కుమారుడు తప్పిపోయిన చిన్న కుమారుడు కూడా దుర్వ్యాపారం చేసాడు గాని ఏమీ మిగలలేదు మొత్తం పాడు చేసుకున్నాడు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అనగా ఈ లోకములో మంచిగా లేదా మంచి వ్యాపారం చేసి సంపాదిస్తే దాని వల్ల మనకు ఆశీర్వాదం కాని అదే దుర్వ్యాపారం వలన ఆస్తిని సంపాదించడం వల్ల లాస్ట్కి లేదా ఆఖరికి మిగిలేది ఏమీ లేదండి మిగిలేది ఏమీ లేదండి కాబట్టి ఇక్కడ కూడా వేశ్యలతో తన ఆస్తినంతటిని కూడా పాడు చేసాడు ఆ కుమారుడండి ఈ రోజు యవనస్తులకు అలాగే వివాహితులకు అందరికీ కూడా ఒక మాట నీ యొక్క శరీరాన్ని నీ యొక్క దేహాన్ని పాడు చేసుకోవడానికి ఎంతో మంది అదే ఆ చెడు చెడుకు బానిసైపోయి వ్యభిచారానికి బానిసైపోయి లేదా ఈ లోకంలో ఉన్న పాపానికి బానిసైపోయి తల్లిదండ్రులకు అవిధేయులు అవుతూ లేదా యవనస్తులు వారి యొక్క అలవాట్లకు బానిసైపోయి ఎంతో మంది వారికి ఉన్న ఆస్తినంతటిని కూడా పాడు చేస్తూ ఉన్నారు ఇంకా విచిత్రం ఏమిటంటే వారు పాడు చేసే ఆస్తి వారు ఖర్చు పెట్టే ఆస్తి వారిది కాదు వారి తల్లిదండ్రులది వారి యొక్క ఆస్తి తల్లిదండ్రుల ఆస్తి తల్లిదండ్రులు కష్టపడి రూపాయి పోగువేసి కుమారుడికి ఆస్తిని ఇవ్వాలి అని వారు కష్టపడి వారి తినకో కష్టపడి సంపాదిస్తే ఈ యవన కుమారులు యవనస్తులు వారి యొక్క ఆస్తిని అదిగో దుర్వ్యాపారం వలన ఆ చిన్న కుమారుడు ఏ విధంగా అయితే పాడు చేశాడో అదే రీతిగా అనేక మంది ఈ రోజుల్లో తల్లిదండ్రులు సంపాదించి పెట్టిన ఆస్తిని కుమారులు యవనస్తులు పాడు చేస్తూ ఉన్నారు ఇంకా వారి నీచ కార్యాలకు వారు చేసే పాపానికి వారు చేసే దుర్మార్గానికి వారు చేసే వ్యభిచారానికి అడ్డుగా ఉన్నారని కొంతమంది వారి తల్లిదండ్రులను చంపేస్తున్నారు కొంతమంది అయితే వివాహితులు కూడా అడ్డుగా ఉన్నాడు భర్త అని భర్తను చంపేస్తున్నారు అడ్డుగా ఉంది దీనికి వారు చేసే నీచ కార్యాలకు అడ్డుగా ఉందని భార్యను చంపేస్తున్నారు వారు చేసే నీచ కార్యాలకు అడ్డుగా ఉన్నారని తల్లిదండ్రులను చంపేస్తున్నారు వారి ఆస్తిని పాడు చేయటమే కాకుండా వారి ఆస్తిని దుర్వ్యాపారం వల్ల ఖర్చు చేయటమే కాకుండా వారు అడ్డుగా ఉన్నారు లేకపోతే వారు అడుగుతారు వారికి జవాబు చెప్పాలి కాబట్టి వారు లేకుండా చేస్తే అంత దుర్మార్గమైన ఆలోచనలు చేస్తూ అనేక మంది తల్లిదండ్రుల యొక్క జీవితాలకు వారు శోకంగా మిగులుతున్నారు కుమారులు కుమార్తెలు యవనస్తులండి కాబట్టి మన దేవుని వాక్యము సెలవిస్తుంది ఇతను కూడా ఏం చేశాడు అంటే తన యొక్క తండ్రి దగ్గర ఉన్న తనకు రావాల్సిన ఆస్తిని తండ్రి ఇవ్వకుండానే బలవంతంగా లాక్కుని ఆ సమయం వచ్చినప్పుడు తండ్రి అందరికీ కూడా పంచాలి ఇక్కడ జరిగింది అన్యాయం ఏమిటా అంటే చిన్న కుమారుడికి రావాల్సిన ముందు తీసుకుని వెళ్ళిపోయాడు పెద్ద కుమారుడు తండ్రి దగ్గరే ఉన్నాడు అన్యాయంగా తనకు రావాల్సిన ఆస్తిని తీసుకుని తన భాగాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అండి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయాలి ఎందుకు వారి యొక్క జీవితాలను లేకపోతే ఎందుకు వారి జీవితాలను పాడు చేసుకోవడానికి అంతగా వారు ఒక మాటలో చెప్పాలంటే హద్దులు మీరుతున్నారు దానివల్ల ఏదైనా ఉపయోగం ఉందా అంటే చివరికి నష్టమే తప్ప లాభమైతే రాదండి ఈ తప్పిపోయిన కుమారుడికి ఏ లాభము రాలేదు లాభము రాకపోగా తండ్రి సంపాదించిన ఆస్తి తనకు రావాల్సిన భాగం మొత్తాన్ని కూడా పాడు చేసుకున్నాడు ఈరోజు ముఖ్యంగా ఆస్తిని పాడు చేయడానికి ఎన్నో రకాలైన పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి చాలామంది బెట్టింగ్లు కడుతూ వారి యొక్క తండ్రి సంపాదించిన ఆస్తిని తీసుకుని వెళ్ళి నాకు అంత కావాలి ఇంత కావాలని తీసుకుని మరీ బెట్టింగ్లో పెట్టి అవి రానందు వలన
వాటిని తీర్చలేక మళ్ళీ వారు అప్పులు చేసి అప్పుల్లో కూరుకుపోయి ఎంతో మంది యవనస్తులు వారి జీవితాలను అద్దంతరంగా ముగించుకుంటూ ఉన్నారు. భారముతో చెబుతున్న ఈ మాటలు ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే ఈ రోజు యవనస్తుల యొక్క పరిస్థితి చూస్తుంటే ఎంతో భయంకరం. కొంతమంది అయితే డ్రగ్స్ కు బానిసైపోయారు. అది అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు అందరండి. అదిగో త్రాగుడుకు బానిసైపోయారు. యవనస్తులు యవన ప్రాయాన్ని వారి యొక్క మంచి చక్కటి యవన జీవితాన్ని వారి యొక్క శరీరాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. వేశ్యల వలన తినివేసిన కుమారుని యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. తనకు ఆఖరికి వచ్చేసరికి ఏమీ మిగలలేదండి. ఏమీ మిగలలేకపోయేసరికి అదంతయు ఖర్చు చేసిన తర్వాత అక్కడ ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇబ్బంది పడసాగి ఆ దేశస్థుల్లో పందులు మేపటానికి కుదిరాడండి. పందులు మేపటానికి ఎంత దారుణమైన స్థితికి దిగజారిపోయాడో తప్పిపోయిన కుమారుడండి. ఆస్తి ఉన్నంతసేపు ఏమీ కూడా కనపడలేదండి. తను ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. వివేచన లేదు, జ్ఞానం లేదు. తన యొక్క పరిస్థితి ఏమిటో తెలియక ఈరోజు కూడా పెద్దలు చెప్పినా వినే పరిస్థితి లేదు. అంతేకాదు అసలు పెద్దలు చెప్పే స్థితి కూడా లేదండి. ఒకవేళ చెప్తే ఎక్కడ నా కుమారుడు ఏమి చేసుకుంటాడో అనే భయం ఆందోళన కదండి. కాబట్టి వారిని గట్టిగా గద్దించే పరిస్థితి లేదు. ఒకవేళ ఏదైనా గద్దించినా మాకు బాగా తెలుసులే అనే మాట వారు తల్లిదండ్రులను తృణీకరించేస్తున్నారు. తల్లిదండ్రుల మాట పెద్దల మాట వినే పరిస్థితి లేదు. అంతేకాదు వారు అడ్డు లేకుండా ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో చాలామంది భయంకరమైన ఆలోచనలతో వారు ఉంటున్నారు. అంతేకాదు వారు ఎక్కువ స్వేచ్ఛ కోరుకుంటున్నారు, ఏకాగ్రత కోరుకుంటున్నారు, దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎవరికి? తల్లిదండ్రులకు దూరంగా, లేకపోతే పెద్దలకు దూరంగా ఉండాలని. ఇతడు కూడా దూరదేశానికి ప్రయాణం వెళ్ళిపోయాడంటండి. దూరదేశానికి పరిశీలన చేయండి దేవుని వాక్యాన్ని. చాలామంది ఈరోజు ఆ స్థితిలో ఎంతోమంది తల్లిదండ్రులకు దూరం అయిపోయి ఏదో ఒక పేరు చెప్పుకొని ఏదో ఒక వంక చెప్పుకొని తల్లిదండ్రులకు దూరం అయిపోయి ఏకాంతంగా గడుపుతున్న యవనస్తులారా జాగ్రత్త. మీ భవిష్యత్తు ఎంతో ఉన్నది. మీ భవిష్యత్తును అర్ధాంతరంగా ముగించుకోవద్దు. వ్యర్థమైన ఆ పాపం అనే ఊబిలోకి, చెడు వ్యసనాలనే ఆ యొక్క దొంగ ఊబిలోనికి మీరు దిగిపోవద్దు. మీ చుట్టూ కూడా సాలిగూడులాగా అల్లుకుపోతున్న, మిమ్మల్ని నిర్బంధించాలని ప్రయత్నిస్తున్న ఆ పాపానికి, ఆ బానిసత్వానికి, ఆ సంఖ్యలకు మీరు బంధించబడవద్దని దేవుని యొక్క దాసునిగా ఈ వాక్యాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను. మత్తయి సువార్త 15:18 అండి. మత్తయి సువార్త 15:18. నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచును అని మీరు గ్రహింపరా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును. కానీ చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు స్వయంగా చెబుతున్న మాట, దురాలోచనలు మనిషిని అపవిత్రపరుస్తాయి, నరహత్యలు మనిషిని అపవిత్రపరుస్తాయి, వ్యభిచారములు మనిషిని అపవిత్రపరుస్తాయి, వేశ్యాగమనములు మనిషిని అపవిత్రపరుస్తాయి, దొంగతనములు అపవిత్రపరుస్తాయి, అబద్ధ సాక్ష్యములు అపవిత్రపరుస్తాయి, దేవదూషణ. ఈరోజు చాలామంది భక్తి కలిగి ఉంటున్నారు కానీ దేవుణ్ణి చూడండి, వారికి అడ్డం వస్తున్నాడు దేవుడు కూడా అండి. దేవుని వాక్యం వారికి అడ్డం వస్తుంది. అందుకని వాక్యాన్ని వారికి అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. అదే ఎవరు మాత్రం పరిశుద్ధులండి అంటున్నారు. కాబట్టి ఆలోచన చేయండి, హృదయములో నుండి వచ్చే ప్రతి ఒక్క దురాలోచన మనిషిని అపవిత్రపరుస్తుంది. ఈ తప్పిపోయిన కుమారుడు దురాలోచన చేశాడా మంచి ఆలోచన చేశాడంటే దురాలోచన చేశాడు. ఈ ఆలోచన ఇతనికి వచ్చిందో లేదా స్నేహితుల వలన కలిగిందో లేదా ఇంకెవరైనా చెప్పారో అది తర్వాత సంగతి. ఎవరి చేత చెప్పబడినా ఇతనికి వచ్చిన ఆలోచన దురాలోచన. ఈ దురాలోచన వల్ల తన యొక్క స్థితిని ఎంతగా దిగజార్చుకున్నాడో ఈరోజు ఎంతోమంది వారి స్థితిని దిగజార్చుకుని మానవ విలువ, నైతిక విలువలను కోల్పోయి జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా,
నీ యొక్క జీవితాన్ని నీ హృదయాన్ని నీ శరీరాన్ని అపవిత్రం చేసుకోవద్దు. ఆ తర్వాత నీ శరీరమున్న ఓపిక అయిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటారంటండి. ఎఫెసీ పత్రిక చూడండి, 4వ అధ్యాయం. హృదయం ఏ విధంగా అంధకారమయమైపోతుందో ఇక్కడ రాయబడి ఉంటుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత, అంధకారమైన మనసు తమ హృదయ కాఠిన్యము అంతేకాదు తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వీళ్ళందరూ కూడా అంధకారమైన మనస్సు కలిగి, హృదయ కాఠిన్యం కలిగి, అజ్ఞానము చేత, జ్ఞానమేం కాదండి వారు అనుకుంటారు, ఏమంటే నేను జ్ఞానం కలిగి నడుచుకున్నా, కాదండి వారు అజ్ఞానం చేత నడుచుకుంటున్నారు, అజ్ఞానంలో బ్రతుకుతూ ఉన్నారు. అంతేకాదు దేవుని వలన కలిగే జీవములో నుండి వారు వేరుపరచబడుతున్నారు, వేరుపరచబడి తమ మనసుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. ఆ వ్యర్థమైన ఆలోచనలు, ఆ దుష్టాలోచనలు, దురాలోచనలు అనుసరించి వారు నడుచుకొనుచున్నారు. అంతేకాదు వారు సిగ్గులేని వారయుండి, ఈ మాట గమనించండి, వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొని రే. సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రత అత్యాశ జరిగించుటకు తమ్మును తామే ఎవరు అప్పగించట్లేదండి, తమ్మును తామే కాముకత, తమ్మును తామే దాసులుగా, తమ్మును తామే బానిసలుగా, దేనికి? ఆ వ్యభిచారానికి, ఆ పాపానికి, ఆ దొంగతనానికి, ఆ త్రాగుడనే బానిసత్వానికి, ఆ డ్రగ్స్ అనే బానిసత్వానికి తమ్మును తామే అప్పగించుకొనుచున్నారు. దాంట్లో నుంచి అప్పగించుకున్న తర్వాత వాళ్ళు అంటూ ఉంటారు, ఏమంటే నేను బయటకు రావాలనుకుంటున్నాను కానీ, నేను మానేయాలనుకుంటున్నాను కానీ, నేను మానలేకపోతున్నానండి. అంతేకాదు వారి కష్టపడిన ఆ కష్టార్జితం అంతా కూడా వాటికి ఖర్చు పెట్టేసి ఎంతో భయంకరమైన దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్న కుటుంబాలు, యవనస్తులు ఎంతోమంది లేకపోలేదండి. ఆలోచన చేయండి, నీకు ఇచ్చిన జీవితాన్ని దేవుడు చక్కగా చక్కటి మార్గాలలో నువ్వు నడిపించుకుంటావని, చక్కని త్రోవలు ఎందు నడిపించుకుంటావని, చక్కగా ఎదుగుతావని దేవుడు తనకు దేవుని నామానికి మహిమకరంగాను అంతేకాదు ఇతరులకు ప్రయోజనకరంగా నీవు ఉంటావని, లేదా అనేక మంది రక్షణార్థమై అనేక మందిని ప్రభు వైపు తిప్పే సాధనంగా నువ్వు వాడబడతావని, దేవుని చేతిలో ఉండే అద్భుతమైన పాత్రగా నువ్వు వాడబడాలని దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ లోకములో జీవిస్తూ సిగ్గు లేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే అప్పగించుకున్న వారిలాగా, అదిగో ఆ తప్పిపోయిన కుమారులాగా ఉండకూడదండి. చివరికి ఆఖరికి తన ఆస్తి అంతా పాడు చేసి పందుల యొద్దకు వెళ్ళాడంటండి. పందులను మేపడానికి కుదిరాడు, అక్కడ ఆకలి, ఆ పందుల పొట్టుతో ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు, కానీ వానికి ఏమీ దొరకలేదు, పొట్టు కూడా దొరకలేదు, ఏమీ దొరకదు. ఆలోచన చేయండి ప్రియులారా, ఆఖరికి ఎవరు కూడా పట్టించుకునే స్థితికి వెళ్ళిపోతారు. ఎందుకనంటే అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, కానీ ఏమీ లేనప్పుడు ఎవరు ఉండరండి. అయితే ఇతడు, ఈ తప్పిపోయిన కుమారుడు, ఒక మంచి నిర్ణయం చేసుకున్నాడండి, ఒక మంచి నిర్ణయం. చూడండి లూకా సువార్త 15వ అధ్యాయం మూల వాక్యంలో 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు, ప్రతి ఒక్కరికి బుద్ధి రావాలి, అదిగో వ్యసనాల చేత తమ యొక్క జీవితాలను అప్పగించుకున్నారే వారందరికీ సిగ్గులేని వారుగా ఉన్నారే, వారందరికీ బుద్ధి రావాలి. బుద్ధి వస్తేనే వారు ఏమిటో గ్రహిస్తారు. బుద్ధి వచ్చినప్పుడు అనుకుంటున్నాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. ఇతడు కుమారుడు కదండి, తండ్రి వద్ద ఉన్న కూలి వాండ్రకు అన్నం సమృద్ధిగా దొరుకుతుంది, కానీ ఈ కుమారుడికి అన్నం సమృద్ధిగా దొరకట్లేదు. ఎక్కడ వచ్చింది తేడా? తాను చేసిన పనికి మాలిన నిర్ణయం వల్ల కాదండి, తాను చేసిన అదో తొందరపడి చేసిన ఆ నిర్ణయం వల్ల ఆ వ్యక్తి ఎంతగా నలిగిపోయాడో, ఎంతగా పాడు చేయబడ్డాడో, తన శరీరాన్ని పాడు చేసుకున్నాడు, అదిగో తండ్రి ఇస్తున్న ఆస్తిని పాడు చేసుకున్నాడు, తన జీవితంలో ఉన్న ఆ సమయం పాడు చేసుకున్నాడు,
తండ్రితో ఉండవలసిన క్షణాలను పాడు చేసుకున్నాడు, తండ్రితో ఉన్న ఆనందాన్ని కోల్పోయాడు, తండ్రితో ఉన్న అనుబంధాన్ని కోల్పోయాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు ఏమంటున్నాడు అంటే, అదిగో కూలివాండ్రకు నా తండ్రి వద్దకు వెళితే అక్కడ కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. ఆలోచన చేయండి ప్రియులారా, ఈరోజు చాలామంది ఇదే స్థితిలో ఉంటూ ఉన్నారు. వారు సంపాదించిన ఆస్తి కాదు, వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఆ తర్వాత వారికి ఏ దారి లేక భయంకరమైన స్థితిలో కృంగిపోతూ వారు చేసిన దానికి మదన పడుతూ దాంట్లో నుంచి బయటికి రావాలని చూసిన బయటికి రాలేక, లేకపోతే తండ్రి వద్దకు వెళ్ళలేక, ఎవరికీ చెప్పుకోలేక మదనపడి డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. అలాంటి స్థితి రాకూడదనే, ఒకవేళ అలాంటి స్థితి వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు అదే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఇగో ఈ తప్పిపోయిన కుమారుడు చేసిన నిర్ణయం నువ్వు కనుక చేసినట్లయితే అద్భుతమైన రీతిలో దేవుడు నీకు సహాయాన్ని అందిస్తాడు. ఆ మాట చెప్పడానికి వాక్యం. ఆలోచన చేయండి, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. ఇతడు అనుకుంటున్నాడు, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఈ మార్పు రావాలండి ప్రతి ఒక్క వ్యక్తిలో. ఇక్కడ అంటున్నాడు, నేను పరలోకమునకు విరోధంగా పాపం చేశాను, నీకు విరోధంగా పాపము చేశాను అని నేను చెప్తాను అని అనుకుంటున్నాడు అండి. అతనిలో ఏమొచ్చిందంటే బుద్ధి వచ్చింది, అంతేకాదు పశ్చాత్తాపం వచ్చింది. బుద్ధి ఎప్పుడైతే వస్తుందో ప్రతి ఒక్కరు కూడా వారు ఏం చేస్తున్నారో గ్రహింపగలుగుతుందండి. బుద్ధి రానంత వరకు వారు చేసేదే కరెక్ట్ అనుకుంటారు, ఎవరు చెప్పినా వినరు, ఒకవేళ చెప్తే వాళ్ళు చెప్పిన వాళ్ళ మీద కూడా వాళ్ళు పడతారండి. అందుకని పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపం చేశానని తండ్రి వద్దకు వెళ్ళాలనుకున్నాడండి. ఒక మంచి నిర్ణయం, రైట్ డెసిషన్ తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా నాకు సుఖం లేదు, నేను మళ్ళీ తిరిగి నా తండ్రి వద్దకే వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అద్భుతమైన మంచి నిర్ణయాన్ని ఈ తప్పిపోయిన కుమారుడు తీసుకున్నాడు. ఈరోజు కూడా ఆ బానిసత్వ బ్రతుకులో ఉన్న, పాపపు బ్రతుకులో, ఆ ఊబిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ నిర్ణయం చేయగలిగితే లేచి తండ్రి అయిన దేవుని వద్దకు వచ్చి, తండ్రి వద్దకు వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు నీ పాపాలు క్షమించడానికి, నీ ఉన్న బానిసత్వపు సంఖ్యల నుండి విడిపించడానికి, నువ్వు ఏ విషయంలో అయితే దిగిపోయే అప్పుల ఊపిలో ఉన్నావో, ఏ విషయంలో నువ్వు ఉన్నావో దాంట్లో నుండి పైకెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిజమా, ఇది నిజమేనా, దేవుడు నన్ను లేవనెత్తగలడా అని ఆలోచిస్తున్నావేమో, దేవుడు తప్పనిసరిగా నిన్ను నీ ఈ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే బుద్ధి తెచ్చుకుని, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి వద్దకు వచ్చి పశ్చాత్తాప పడ్డాడో ఆ రీతిగా తండ్రి అనే దేవుని వద్దకు వచ్చి, యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపములు ఒప్పుకుని నీవు పశ్చాత్తాపడి నువ్వు మారు మనసు పొందితే నీ జీవితానికి ఒక నూతన అధ్యాయాన్ని ఆయన తెరవ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇక మీదట ఈ కుమారుడు ఏమంటున్నాడు చూడండి, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు తండ్రి వద్దకు వస్తావో, ఎప్పుడైతే నువ్వు తండ్రి వద్దకు వస్తావో, దేవుని వద్దకు వస్తావో, పరలోకానికి విరోధంగా నీకు విరోధంగా నేను పాపం చేశానని ఈ కుమారుడు వలె ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, ఒప్పుకుని నీ పాపాలు ఎప్పుడైతే విడిచిపెడతావో, అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు నేను నమ్ముకున్న, మనం నమ్ముకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎందుకంటే ఆయన పాపము చేత పాప భూమిలో నశించిన దానిని వెదకి రక్షించడానికే, తప్పిపోయిన వారిని దారిలో పెట్టడానికే. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవ తొలగిపోయాను. అయితే మన దేవుడు మన పక్షంగా ఉండి త్రోవ తప్పిన మనలను త్రోవలో పెట్టడానికే, క్రమబద్ధీకరించడానికే, నీ జీవితాన్ని బాగు చేయడానికే, నీ జీవితానికి ఒక అర్థాన్ని అందాన్ని ప్రసాదించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఇక్కడ గమనించండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఇంకా భయంకరమైన స్థితి అని చెప్పమంటారా? సామెతల గ్రంథం 5:7 ఈ మాట రాయబడి ఉందండి. సామెతల గ్రంథము 5:7 అని, కుమారులారా నా మాట ఆలకించుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగుకుడి,
జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును నీ వారి కాని వారి ఇల్లు చేరును అంతేకాదు తొదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్టమునకు లోబుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ ఉండు నీ యొక్క శరీరములో ఉన్న ఆరోగ్యమంతా క్షీణించిపోయి తుదకు నీ మాంసము నీ శరీరం క్షీణించినప్పుడు ఎవరు నిన్ను పట్టించుకోనప్పుడు నీ కష్టాజీతం అంతా అన్యులలో చేరిపోయి అదిగా తప్పిపోయిన కుమారుడి దగ్గర ఆకలితో చచ్చిపోతున్నాడు అంటండి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మూలుగుతావంట అప్పుడు చెప్పుకుంటామంట అయ్యో నేను ఎవరి మాట వినలేదే అదిగో దైవ సేవకుల మాట వినలేదే సంఘంలో మధ్యలో ఉన్నా కూడా అదిగో పాపము చేస్తూనే లోకంలో బ్రతుకుతూనే వ్యర్థతను అనుసరిస్తూనే అంధకారమైన మనసు కలిగిన వాడనై నా జీవితాన్ని పాడు చేసుకున్నానని మూలుగుచూ ఉంటావంట అలాంటి స్థితిలో నుండి నువ్వు లేచి ప్రభు దగ్గరకు వస్తే ఇప్పుడే ప్రభు వైపు తిప్పబడితే దేవుడు నీ జీవితాన్ని అద్భుతమైన రీతిలో మారుస్తాడు యెషయా గ్రంథము 55వ అధ్యాయం యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడను దుష్టులంట యెహోవా వైపు తిరిగితే పాపము చేసిన వారు భయంకరమైన స్థితిలో ఉన్నవారు ఆయన వైపు తిరిగితే ఆయన జాలిపడతాడు వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును దేవుని స్తోత్రం కలుగును గాక అద్భుతమైన వార్త అండి మీకు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవాది దేవుడు అదిగో ఆ తప్పిపోయిన కుమారుడు వస్తూ ఉంటే ఆ తండ్రి వాని ఎందుకు కనికరపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు మెడ మీద ముద్దు పెట్టుకుని ఆస్తి ఏం చేశావు ఎక్కడికి వెళ్ళావు ఇదేం అడగలేదండి వెంటనే అతడు కౌగలించుకుని తండ్రిని అన్నికి విరోధంగా పాపం చేశానని చెబుతున్నప్పటికీ అతడు ఎప్పుడైతే అతనిలో మార్పు వచ్చిందని గ్రహించాడు విను వెంటనే ప్రశస్త వస్త్రాలు తొడిగించాడు ఉంగరాన్ని పెట్టించాడు క్షౌరం చేపించి స్నానం చేపించి గొప్ప విందు తండ్రి చెప్పులు తొడిగించి గొప్ప వింది కుమారుడు కోసం చేశాడు అంటున్నాడు చనిపోయిన నా కుమారుడు బతికాడు తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు అని ఎంతో తండ్రి సంతోషపడుతూ ఉన్నాడు నువ్వు పాపం చేసినందుకు ఆయన బాధపడతలేదు కానీ ఇప్పుడు వరకు ఏదో చేసినదో చేసేసావు కానీ ఇప్పటి నుంచి ప్రభు దగ్గరకు నువ్వు రాకపోతే నీ జీవితం అలాగే అది ఇందాక నేను చదివిన రీతిగా నీ శరీరం క్షీణించిపోతుంది ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంలో నీ పాపాలు కడిగించబడితే దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు ప్రశస్త వస్త్రాలు తొడిగిస్తాడు ఉంగరాన్ని పెడతాడు ఆయన రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిన్ను మలుస్తాడు ఆశ్చర్యకరమైన రీతిలో నీ జీవితాన్ని అందాన్ని అద్దాన్ని ప్రసాదించి అనేక మంది జీవితాలకు మాదిరికరమైన రీతిలో అనేక మందిని నా దేవుని వైపు తిప్పే సాధనంగా తాను దేవుడు నిన్ను నిలబెడతాడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అంతేకాదు ఇప్పుడు వరకు నిన్ను అసహించుకున్న వారందరూ నిన్ను ప్రేమించడం మొదలు పెడతారు ఇప్పుడు వరకు నిన్ను త్రోసివేసిన వారు ఇప్పుడు వరకు నిన్ను దూరం పెట్టిన వారందరూ నీకు దగ్గర అవుతారు అందరినీ కూడా ప్రభు వైపు నువ్వు తిప్పగలుగుతావు అందరి ప్రేమ నువ్వు పొందుకుంటావు అందరిని నువ్వు ప్రేమిస్తావు తద్వారా దేవుని యొక్క కృపను నీవు పొందుకొని దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు అట్టి కృప అట్టి ధన్యత దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించును గాక ఆమేన్ ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి కృపగలిగిన దేవా నా యేసయ్య నా ప్రభువ నా రక్షకుడానికి వందనములు తండ్రి ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే ఉన్నారు హృదయాలు మార్చు నాయన అయ్యా వారి యొక్క జీవితాలు నీ వైపు తిప్పబడాలి నాయన ఎంతోమంది నాయన బానిసత్వపు బ్రతుకులో నాయన పాపం అనే బానిసత్వంలో వ్యభిచారం అనే బానిసత్వంలో అయ్యా నరహత్యలు దొంగలు ద్రోహి దోపిడీతనం అనే బానిసత్వంలో ప్రభా ఆ దొంగ ఊబిలో పడి నశించిపోతున్నా అయ్యా నీ బిడలను చేయి పెట్టి వెన్ను తట్టి అయా
లేవనెత్తండి ప్రభా. అయా వారు లేచి నీ వద్దకు వచ్చేటట్లుగా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని వారికి అనుగ్రహించాడు. అదిగో ఈ కార్యక్రమం ఎంతమంది అయితే చూస్తున్నారు, ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే వేకిభవిస్తున్నారు, వారి హృదయాలన్నీ కూడా మార్చబడను గాక, నీ వైపు తిప్పబడను గాక, ఓ నీ రక్షణ కార్యం జరుగును గాక, నీ ఆత్మ కార్యం జరుగును గాక, వారి హృదయానికి స్వస్థత అనుగ్రహించబడను గాక, ఆ ఘోరమైన వ్యాధి కలిగిన ఆ హృదయం ఇప్పుడే స్వస్థత అనుగ్రహించబడును గాక. అద్భుతమైన రీతిలో నాయన తండ్రి నీ అద్భుతమైన కృపను వారికి అనుగ్రహించి నీ రక్షణ భాగ్యం అనుగ్రహించి, అయితే బుద్ధి వచ్చినప్పుడు అయా తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే నీ వద్దకు వచ్చాడు, అదే రీతిగా పాప బాణ సంఖ్యల నుండి విడిపించబడి నీ వద్దకు వచ్చి పరుగులెత్తుకుంటూ అయా వారి గ్రహింపు కలిగి నీ సన్నిధిలో పశ్చాత్తాపడి నీవిచ్చే ఆశీర్వాదాన్ని, నీవిచ్చే అభిషేకాన్ని, నీవిచ్చే నాయన కృపను, నీవిచ్చే రక్షణ భాగ్యాన్ని వారు పొందుకుని అనేక మందికి ఆశీర్వాదకరంగమైన వ్యక్తులుగా, అనేక మందిని నీ వైపు తిప్పే సాధనాలుగా వారు వాడబడే కృపను దయచేయమని, ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించి మీరే మహిమ పొందుకోనమని, అడగక మర్చిన అనుగ్రహించమని, యేసుక్రీస్తు శక్తి కలిగిన పునరుద్ధారణ జీవము కలిగిన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేలగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు, ఊహించని స్థితి.